హీరో సుమన్ తమిళ సినిమాలో విలన్ నటిస్తున్నారు ఆ ఫోటోలు ఇప్పుడు తెగ అవుతున్నాయి ఒకప్పుడు హీరోగా ఆరడుగుల అందగాడిగా ఎందరో హృదయాలను దోచేసిన సీనియర్ నటుడు సుమన్ ప్రస్తుతం కథా ప్రాధాన్యమున్న చిత్రాలలో నటిస్తున్నారు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ప్రతి నాయకుడిగా ఆయన మెప్పించేందుకు సిద్ధమయ్యారు రజనీకాంత్ హీరోగా వచ్చిన శివాజీ చిత్రంలో విలన్ గా నటించి మెప్పించిన సుమన్ తాజాగా ఓ తమిళ సినిమాలో స్టైలిష్ విలన్ గా కనిపించబోతున్నారు ప్రముఖ నటుడు దర్శక నిర్మాత శర్వణన్ ప్రధాన పాత్రలో తమిళంలో ఒక సినిమా రూపొందుతోంది శర్వణ ఫిలిమ్స్ పతాకం రాబోతున్న ఈ చిత్రాన్ని అండ్ జి తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రంలో సుమన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని విన్ని షూటింగ్ సందర్భంగా సుమన్ తీసుకున్న అందాయి ఈ ఆయన గా కనిపించడంతో పాటు ఉన్నట్లు కూడా కనిపిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా చిత్రం హరిహర్ నిధి అగర్వాల్ కథానాయక ఇప్పటికే కొద్ది భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత పునఃప్రారంభం కానుంది ఈ మేరకు కథానాయకుడు పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ నిర్మాతలు ఏఎం రత్నం సమావేశమయ్యారు తదుపరి షెడ్యూల్స్ చిత్రీకరణ గురించి చర్చించారు త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నట్లుగా తెలిపారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రేజీ ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకి రానుంది పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు వైపు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంతో బిజీగా ఉన్నారు ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకుడు ఇవి పూర్తయ్యాక హరిశంకర్ దర్శకత్వంలో సురేందర్ రెడ్డి డైరెక్షన్